अंदर की नमस्कार पिल्ललु शुभोदय प्रश्न जवाब कार्यक्रम तिरिगि स्वागत सुस्वागत पिल्ललु प्रश्न जवाब कार्यक्रम में प्रति रोजू पाठ्यांशाल विवरण अलागे अभ्यास पत्र विवरण अलागे ముఖ్యమైనటువంటి దినోత్సవాల వివరణ ఇలా ప్రతిరోజు ప్రతి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా పిల్లలు ఈ రోజు కూడా తెలుసుకుందాం ఓకేనా పిల్లలు పిల్లలు కనిపించే దేవుళ్ళు ఆయన అమ్మ నాన్నల కాళ్ళు మొక్కారా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ మీ అందరిని మెచ్చుకుంటున్నాను పిల్లలు ప్రతిరోజు అమ్మ నాన్న కాళ్ళను మొక్కాలి ఓకేనా కనిపించే దేవుళ్ళు అమ్మ నాన్నలు ఓకేనా పిల్లలు सर पिलोजु पिलू मन तेसकने विषय अटे पाठ्यांश नालुका चर्म मन तेसकने पाठ्यांश नालुका चर्म चूँ पि अभ्यास पत्र तेदी 31/3/2021 विषय ईवीएस 5वा तरगति पाठ्यांश नालुका चर्म उपाध्याय चिलका सतीश पाठशाल एमपीपीएस कंगुट्टा यह पाठ्यांशा की नैन पिल जतपरचानी रूप में इवे जी మొదటగా మొత్తం 10 ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రశ్నలు ఫిక్స్ అయిన జవాబులు ఇవ్వడం జరిగింది మీరు జతపరచండి రూపంలో ఇచ్చాను చూద్దాం పిల్లలు శరీరంలో అతి ముందుగా ప్రశ్నలు చదువుతాను శరీరంలో అతి పెద్ద అవయవం రెండోది మానవుని చర్మం దాదాపు 1 చదరపు మీటర్లు మూడోది మానవుని చర్మం బరువు నాలుగు చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ఐదో ప్రశ్న నాలుకపై రుచులు తెలుసుకోవడానికి సహాయపడేవి ఆరు కొరుకు దంతాలు మొత్తం ఏడు కోర దంతాలు మొత్తం ఎనిమిది నమలు దంతాలు మొత్తం తొమ్మిది విసురు దంతాలు మొత్తం 10 దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ నేమ్ అంటారు ఇలా ఇవ్వడం జరిగింది పిల్లలు ఇక్కడ ఏ డెంటిస్ట్ బి 12 12 సి 8 డి 4 ఈ 8 ఎఫ్ డెర్మటాలజిస్ట్ జి 4 కిలోలు హెచ్ 1.5 చదరపు మీటర్లు ఐ చర్మం జె రుచి మొగ్గలు ఇలా ఇవ్వడం జరిగింది పిల్లలు మరి వీటికి సరైన జవాబులు ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి పిల్లలు శరీరంలో అతి పెద్ద అవయవం ఏంటి శరీరంలో అతి పెద్ద అవయవం మన గుండె ఎంత ఉంటది ఇంత మన యొక్క మెదడు ఎంత ఉంటది చూడండి పిల్లలు శరీరంలో అతి పెద్ద అవయవం మన యొక్క గుండె ఎంత ఉంటది ఇంత మన యొక్క చర్మం మన యొక్క మెదడు ఎంత ఉంటది ఇంత మరి అతి పెద్ద అవయవం ఏది చర్మం చూడండి పిల్లలు ఈ శరీరం అంతా కూడా చర్మం కాబట్టి అతి పెద్ద అవయవం చర్మం ఇక్కడ చర్మం ఐ లో ఉంది కాబట్టి ఇక్కడ ఐ రాయాలి మాన శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం తర్వాత రెండోది మానవుని చర్మం దాదాపు 1 చదరపు మీటర్లు 1 చదరపు మీటర్లు పిల్లలు చూడండి ఇక్కడ హెచ్ ఉంది 1.5 చదరపు మీటర్లు ఇక్కడ హెచ్ రాయాలి 1.5 चदरप मीटर वैशाल्या चर्म आक्रमित कल नेक्स्ट मानवुनि चर्म बरव मानवुनि चर्म बरव मानवुनि चर्म बरव मानवुनि चर्म बरव पिल्ललु मानवुनि चर्म बरव 4 किलोलु मन ओक चर्म दीसी ओक वेला केजील रूप में चूस्ते ఎన్ని కిలోలు ఉంటది 4 కిలోలు జీరాయాలి నెక్స్ట్ చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ మన చర్మం మీద ఎప్పుడైనా గోకుడు గాని లేకపోతే పురుపులు గాని ఇట్లా తయారైతే కదా అంటే చర్మంపై వచ్చే వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ నేమంటారంటే ఏమంటారు చెప్పండి ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉంటారు డెంటిస్ట్ ఉన్నాడు ఇక్కడ డెర్మటాలజిస్ట్ ఉన్నాడు డెర్మటాలజిస్ట్ ఏమంటారు డెర్మటాలజిస్ట్ అంటారు చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు నెక్స్ట్ పిల్లలు ఐదవది నాలుకపై రుచులు తెలుసుకోవడానికి సహాయపడేవి మనకి నాలుక ఉన్నది కారం ఏం తింటామో అబ్బో కారం అంటాం తీయర్ తింటే ఆ స్వీట్ అంటాం మరి ఈ నాలుకపై మనకి రుచులు తెలియజేస్తున్నది నాలుక మరి ఎందుకు ఎట్లా తెలియజేస్తున్నది నాలుక అంటే నాలుకపై ఏమున్నాయి నాలుకపై రుచి మొగ్గలు ఉన్నాయి ఏమున్నాయి రుచి మొగ్గలు జే నెక్స్ట్ కొరుకు దంతాలు మొత్తం
పిల్లలు నాలుగు రకాల దంతాలు మనకు ఉంటాయి. మనకు మొత్తం 32 పళ్ళైతే మనకు మొత్తం 32 పళ్ళైతే నాలుగు రకాలైనటువంటి పళ్ళు ఉన్నాయి. ఏమంటున్నాడు? కొరుకు దంతాలు. కొరుకు దంతాలు నువ్వు ఏమన్నా తింటావు, నువ్వు దేంతో కొరుకుతావు? ఇక్కడున్న ఈ పళ్ళతోటి. కాబట్టి కొరుకు దంతాలు మొత్తం ఎన్ని? కొరుకు దంతాలు మొత్తం 8 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 8. మొత్తం ఇక్కడ మీద 4 ఉంటాయి, కింద 4 ఉంటాయి కొరుకు దంతాలు. తర్వాత కూర దంతాలు. కూర దంతాలు అంటే మనకి మన కొరికేటప్పుడు వెళ్ళదు కదా ఇట్లా పెట్టి పండు ఇట్లా, అంటే కూర దంతాలు. ఇక్కడ ఇక్కడొకటి 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 మొత్తం కూర దంతాలు 4 ఉంటాయి. డి ఈ మూలకు ఒకటి, ఇక్కడొకటి 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 కూర దంతాలు. కొరుకు దంతాలు ఫస్ట్ ఇటు 4 కింద 4 మీద 4 అయినాక ఇటొకటి ఇటొకటి తర్వాత ఇటొకటి ఇక్కడ కూర దంతాలు ఉంటాయి. అవి మొత్తం 4. కొరుకు దంతాలు ఏమో 8, కూర దంతాలు 4. ఆ తర్వాత నములు దంతాలు. నములు దంతాలు మొత్తం ఇవి ఇవి 8 ఉంటాయి. నములు దంతాలు ఎన్ని ఉంటాయి? నములు దంతాలు మొత్తం 8 ఉంటాయి. సి నములు దంతాలు మొత్తం 8 ఉంటాయి. సి తర్వాత విసురు దంతాలు. విసురు దంతాలు మొత్తం 12 ఉంటాయి. బి ఆ తర్వాత దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్. మన పళ్ళలో ఏమన్నా అయితే మనం ఏ డాక్టర్ దగ్గరికి పోతాం? ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి అంటే దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ అంటారు. ఏమంటారు? డెంటిస్ట్. చూడండి పిల్లలు మరొకసారి, శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్లు. ఆ తర్వాత మానవుని చర్మం బరువు 4 కిలోలు. ఎన్ని కిలోలు? 4 కిలోలు. ఆ తర్వాత చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు. తర్వాత నాలుకపై రుచులు తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సహాయపడేవి రుచి మొగ్గలు. ఆ తర్వాత కొరుకు దంతాలు మొత్తం. కొరుకు దంతాలు మొత్తం 8. కూర దంతాలు మొత్తం 4. నములు దంతాలు మొత్తం 8. విసురు దంతాలు మొత్తం 12. తర్వాత దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ అంటారు. ఇది పిల్లలు ఈరోజు అభ్యాసన పత్రం వివరణ. మళ్ళీ మరొక అభ్యాసన పత్రం లేదా మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. పిల్లలు ఈ యొక్క పాఠ్యాంశం లేదా ఈ అభ్యాసన పత్రం యొక్క వివరణ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.